కమింగ్ టు సాయిపల్లవి గారు. సాయిపల్లవి గారు ఈ సినిమాలో చేసిన పాత్ర నాకు తెలిసి ఇంకెవరు చేయలేరు, మాకు ఇంకో ఆప్షన్ కూడా లేదు. అది డాన్స్ గురించి చెప్పట్లేదు, నిజంగా చెప్తున్నాను. మనకు మన ఇప్పుడు ఇండియాలో ఉన్న ఫైనెస్ట్ నటీమణుల్లో తనొకరు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జనరేషన్ షీఈస్ గోయింగ్ టు బి ఎ లెజెండ్ ఇన్ యాక్టింగ్. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు చేశారు, ఆ మ్యాజిక్ మీరు 24వ తేదీ థియేటర్లో చూసి తీరాల్సిందే. సాయి పల్లవి గారితో మళ్ళీ మళ్ళీ వర్క్ చేసే అవకాశం దొరుకుతుందని ఆశిస్తున్నాను. తన కోసం ఎన్నో పాత్రలు రాసుకోవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. అలాంటి డ్యాన్స్ పగలంతా గంటలు గంటలు ప్రాక్టీస్ చేసి అర్ధరాత్రి ఉదయం 5 వరకు డ్యాన్స్ చేసి అంతంత బరువైన కాస్ట్యూమ్ వేసుకొని ఆ పాత గజ్జలు కట్టుకొని ఆ డ్యాన్స్ చేయడానికి పాపం తను ఎన్నోసార్లు ఫుడ్ కూడా తినేది కాదు, ఎందుకంటే తింటే చేయలేదు. అలా తినకుండా ఆకలి మీద ఉంటూ కూడా ఫుల్ నైట్ చేసి నిద్ర మానుకొని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ తను వెళ్ళి రిహార్సల్స్ చేసి మళ్ళీ రాత్రి వచ్చి ఎంత కష్టపడిందో అది కూడా కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్లో చేశారు సమ్మర్లో. థ్యాంక్ యూ పల్లవి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ఎఫర్ట్ అంతా కూడా స్క్రీన్ మీద చూపిస్తారు. ద కైండ్ ఆఫ్ డెడికేషన్ యూ హ్యావ్, ద ప్యాషన్ యూ షో ఫర్ ఎ క్యారెక్టర్, ఇట్స్ ఫెంటాస్టిక్. నిజంగా ఆ పాత్రకి ప్రాణం పోశారు, యుల్ సీ మ్యాజిక్. అండ్